9 Vibes News. असेंब्ली ఎన్నికల నగారా మోగటంతో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా యువ నాయకుల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ తరపున జైవీర్ రెడ్డి బరిలో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ బీజేపీ తరపున కంకణాల నివేదిత రెండోసారి తలపడుతున్నారు. నాగార్జునసాగర్ రాజకీయాలపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం మంత్రిగా తెలంగాణ తొలి అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి రికార్డు సృష్టించిన సీనియర్ నేత జానారెడ్డికి నాగార్జునసాగర్ కంచుకోట లాంటిది. 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య 2020లో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో నోముల భగత్ జానారెడ్డిపై 18,000 పై చిలుకు ఓట్లు మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి పోటీలో నిలిచారు. భగత్ జైవీర్ ఇద్దరు యువ నాయకులే కావటం, బలమైన వారసత్వం, క్యాడర్ మద్దతు ఉండడంతో పరిస్థితి నువ్వా నేనా అన్నట్లుగా మారింది. నాగార్జున సాగర్ లో 2018 2021లో రెండు సార్లు గెలుపొందిన బీఆర్ఎస్ మరోసారి సత్తా చాటాలని భావిస్తోంది. గ్రూప్ తగాదాల గెలుపు అవకాశాలను సన్నగిల్లేలా చేస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయం నెలకొంది. ఇదే అదునుగా కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహిస్తోంది. అటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం నోముల భగత్ కు ఎంత మేరకు సహకరిస్తుందోనన్న చర్చ సైతం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించిన నోముల భగత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 3 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి, కేసీఆర్ సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 4 దశాబ్దాలుగా నాగార్జున సాగర్ నుంచే పోటీ చేసిన సీనియర్ నేత జానారెడ్డి ఈసారి తన చిన్న కుమారుడు జైవీర్ కు బరిలోకి దింపారు. 1978 నుంచి వరుసగా 11 సార్లు పోటీ చేసి 7 సార్లు విజయం సాధించారు. వరుసగా 2 సార్లు ఓటమి పాలైన కాంగ్రెస్ ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంది. ఈసారి ఎలాగైనా గెలుపు సాధించాలని హస్తం శ్రేణులు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే ప్రచార బరిలోకి దిగిన జైవీర్ గిరిజన చైతన్య యాత్ర పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధి వివరిస్తూ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరోసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, ఆయన భార్య కంకణాల నివేదిత గత 2 ఎన్నికల నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. 2018లో నివేదిత పోటీ చేసి 2,675 ఓట్లకే పరిమితమయ్యారు. 2021 ఉప ఎన్నికల్లో గిరిజన నాయకుడు డాక్టర్ రవినాయక్ కు అవకాశం ఇవ్వగా 7,676 ఓట్లు సాధించారు. ప్రస్తుతం పోటీలో ఉన్న నివేదిత తన మార్కు రాజకీయం చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్, కంచుకోటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ ఎన్నికల ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో నాగార్జున సాగర్ లో జెండా ఎగరేసేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 Vibes News.